हाई फ्रेंड्स, वेलकम टू मेधा मीडिया। मा ये चैनल नी एंतगानो आदरिस्तुन्ना मी अंदर की धन्यवादालू। ई रोजु क्षीराब्दि द्वादशि नाडु तुलसी दात्री समेत श्री लक्ष्मी नारायण स्वामिनी एला पूजिंचालो तेलुसुकुंदाम। मुंदुगा कार्तीक मासं योक्क विशिष्टतनु तेलुसुकुंदाम। कार्तीकंतो समानमैन मासं लेदु, विष्णु भगवानुनितो समानमैन भगवंतुडु लेडु, గంగతో సమానమైన తీర్థము లేదు అని మన పురాణాలలో చెప్పబడినది। మాసాలలో అత్యంత విశిష్టమైనది, అత్యంత పవిత్రమైనది కార్తీక మాసం। శివకేశవులు ఇరువురికి ప్రీతికరమైనది కార్తీక మాసం। ఈ మాసంలో చేసే స్నానం, దానం, దీపం, పూజ ఎంతో ప్రధానం। ఈ మాసంలో నది స్నానం చేస్తే చాలా మంచిది। అలా కుదరని పక్షాన మన ఇంట్లో అయినా సరే సూర్యోదయమునకు ముందే స్నానం ఆచరించాలి। ఇలా స్నానం చేసేటప్పుడు పఠించవలసిన మంత్రం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు। ఈ మంత్రం చెప్పిన ఎడల ఈ నదులలో స్నానం చేసిన పుణ్యం మనకు వస్తుంది। ఈ కార్తీక మాసంలో నది స్నానం చేసినందువలన శరీరం, మనస్సు రెండు పవిత్రమవుతాయి। స్నానం ఆచరించాక ముందుగా తులసికోట వద్ద దీపం వెలిగించి ఆ తరువాత మన దేవుని మందిరంలో దీపం వెలిగించాలి। కార్తీక మాసంలో వచ్చే మరో పుణ్యప్రదమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి। దీనినే చిలుక ద్వాదశి, యోగిని ద్వాదశి, యోగీశ్వరి ద్వాదశి, చుక్కల ద్వాదశి, కైసిక ద్వాదశి అని కూడా అంటారు। ఈ రోజునే శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి లేచిన రోజు అని కూడా పిలుస్తారు। శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్న రోజు అని అంటారు। ఈరోజు తులసి మొక్క వద్ద సమస్త దేవతలు, మునులు కూడా ఉంటారట। ఈ పూజలో శ్రీ మహాలక్ష్మి అమ్మకు బదులుగా తులసి మొక్కను, శ్రీ మహావిష్ణువునికి బదులుగా ఉసిరి మొక్కను పెట్టి వివాహం చేస్తారు। ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఈ వ్రతమును చేయువారు స్నాన సంధ్యా వందనమును పూర్తి చేసుకుని శ్రద్ధతో పూజని ఆరంభించాలి। ముందుగా ఉసిరి కొమ్మను ఉంచిన తులసి కోట వద్ద పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి। తులసి కోట వద్ద శంఖు చక్రాలను వేసుకోవాలి। అష్టదళ పద్మం ముగ్గు వేసి తులసి కోట చుట్టూ ఉసిరి దీపాలను వెలిగించాలి। ముందుగా పసుపుతో చేసిన గణపతిని పూజించాలి। శ్రీ లక్ష్మీనారాయణుని అష్టోత్తరాలతో, తులసి దళాలతో పూజించాలి। క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథను చదవాలి। కథ పూర్తి అయిన తరువాత నైవేద్యాలను సమర్పించాలి। ఆ తరువాత స్వామివారికి హారతిని ఇవ్వాలి। ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరి దీపం వెలిగించి పూజిస్తారో వారికి పూర్వజన్మ పాపాలు తొలగిపోయి పుణ్యం ప్రాప్తిస్తుంది। విన్నారు కదండి, ఈ కార్తీక మాసాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తామని కోరుకుంటూ మీ సుప్రజ అభిలాష్।